హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు నేను ఇక్కడ ఎక్కడ ఉన్నానంటే ఇక్కడ చూసుకుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ నేను బాజార్ ఘట్లో ఉన్నాను ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది ఒక చిన్న ఓనర్ చేసిన తప్పుకి ఇవాళ బిల్డింగ్ అంతా స్మాష్ అయి ప్రాణాలు కోల్పోవడం జరిగింది 9 మంది ఇక్కడ మరణించడం జరిగింది ఈ కెమికల్స్ ఇది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి అలా కెమికల్స్ లోనే ఇక్కడ ఏదైతే ఇక్కడ స్టోరేజ్ చేసి పెట్టేసి వర్క్ చేయడం జరుగుతుంది అండ్ అలాగనే ఇక్కడ చూడండి మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయారు చాలా మంది అండ్ ఇప్పుడు క్లూస్ టీం వాళ్ళు కూడా రావడం జరిగింది అండ్ వాళ్ళు కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు అసలు ఎందుకు జరిగింది ఏంటిది అన్నది క్లూస్ టీం వాళ్ళు కూడా రావడం జరిగింది క్లూస్ టీం వాళ్ళు కూడా ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవుతున్నారు అండ్ వాళ్ళు కూడా లోపల చెక్ చేసి వాళ్ళు ఏ నిర్ధారణ ఇస్తారో చూడాలి అండ్ వాళ్ళ లోపలికి మాకు మాత్రం వెళ్ళనిస్తలేరు ఎందుకంటే ఆ టీం ఉంది కాబట్టి మేము మీడియాకి అలో లేదని చెప్పడంతో బయట ఉండేసి వాళ్ళని చూపెట్టడం జరుగుతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ చూస్తే కనుక 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఇది 5 ఫ్లోర్ల బిల్డింగ్ మొత్తం అంటే 5 ఫ్లోర్ వరకు అగ్ని ఆగకుండా మండుతనే ఉంది మొత్తం బిల్డింగ్ అంతా స్మాష్ అయిపోవడం జరిగింది చూస్తే ఎన్ని కెమికల్స్ ఉంటే అంత బగ్గుమని అగ్ని అంటుకుంటుందో మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఇది అండ్ చూస్తే కూడా ఐరన్ పాట్స్ కూడా అన్ని చూడండి ఐరన్ ఉన్నప్పటికీ కూడా అది మొత్తం ఐరన్ కూడా స్మాష్ అయిపోయి ఉండడం జరిగింది అక్కడ అండ్ చూస్తే ఆయన ఓనర్ కూడా మార్నింగే తను ఏదైతే సంఘటన జరిగిన తర్వాత తను ఫరారీలో ఉన్నాడు ఇప్పటి వరకు కూడా ఓనర్ కనిపించకపోవడం మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఇది ఇంపార్టెంట్ నోట్ చేసుకోవాలి ఎందుకంటే అతను బిల్డింగ్ ధ్వంసమై ఇక్కడ ఉన్న రెంటర్స్ వాళ్ళు ప్రాణాలు కోల్పోతే కూడా ఓనర్ ఇప్పటివరకు రాకపోవడం చర్చించాల్సిన విషయం ఇది అండ్ ఇంకా చూస్తే లోపల చూస్తే చాలా వరకు ఖాళీనే ఉండే చూడండి గేట్ కూడా దాని ఖాళీకి మొత్తం ఖాళీ మొత్తం బూడిదైపోవడం జరిగింది కార్ కానీ ఇక్కడ ఉన్న బైక్స్ కానివ్వండి అన్ని కూడా ఒక్క వస్తువు కూడా మళ్ళీ పనికి వచ్చేటట్టు లేదండి అండ్ ఇది 5 ఫ్లోర్స్ వరకు పైకి ఎక్కింది అంటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనము ఎంతవరకు ఇక్కడ కెమికల్స్ ఉంటే అంత అగ్ని వచ్చిందో చూడాల్సిన విషయం ఇది అండ్ చూస్తే కనుక ఇక్కడ ఐరన్స్ కూడా చూడండి కార్ అండ్ బైక్స్ కూడా ఎట్లా మ్యాష్ అయిపోయాయో అగ్నికి అంటే 5 ఫ్లోర్స్ వరకు జరుగుతాయంటే కూడా ఆ ఓనర్ వినకుండా అక్కడనే స్టోరేజ్ పెట్టేవాడట ఇవాళ ఆ ఓనర్ ఇక్కడ లేకపోవడం జరిగింది క్లూ టీం వాళ్ళు కూడా రావడం జరిగింది ఆ టీం వాళ్ళు కూడా లోపల ఎంట్రీ ఇచ్చి వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అసలు ఎందుకైంది ఏంటి దీనికి రీజన్ ఏంటిది ఇంకేమైనా ఉన్నదా అని ఇంట్రాగేషన్ చేస్తున్నారు అక్కడ అండ్ వాళ్ళు ఏం చెప్తారో కూడా విందాము అండ్ ఇక్కడ చూస్తే కనుక మొత్తం ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది అండ్ ఈ రోడ్ మొత్తం చూస్తే కనుక మీరు చూడండి మొత్తం కెమికల్స్ తోని నిండిపోయి ఉంది ఇదంతా మట్టి చేయడం వేశారు మొత్తం మీరు దీన్ని కవర్ చేస్తున్నారు ఇప్పుడు కెమికల్స్ ఎందుకంటే ఇన్ఫెక్షన్ అవుతుంది కదా కాళ్ళకు కానీ ఇక్కడ పిల్లలు ఆడు ఎవరైనా వస్తే కూడా ఇక్కడ చాలా ఇన్ఫెక్షన్ అయితే ఉద్దేశం అది కూడా వాళ్ళు క్లీన్ చేయడం జరుగుతుంది ఇక్కడ అండ్ చూస్తే మీకు అక్కడ బాక్సెస్ కెమికల్ బాక్సెస్ ఉన్నాయి చూడండి అక్కడ చాలా వరకు కెమికల్ బాక్సెస్ కూడా అక్కడ ఉన్నాయి డబ్బాలు డ్రమ్ములు ఉన్నాయి డ్రమ్ములు కెమికల్స్ ఇక్కడ స్టోరేజ్ చేసి పెట్టడము అండ్ ఇవాళ ఆ కెమికల్స్ తోనే ఇవాళ ఈ బిల్డింగ్ అంతా ధ్వంసం అగ్నికి ఆహుతి అయిపోయింది అన్నమాట ఈ దివాళీ రోజు ఇది అగ్నికి ఆహుతి అయిపోయిన ఇది అండ్ ఇక్కడ చూస్తే కనుక క్లూస్ టీం వాళ్ళు కూడా రావడం జరిగింది అండ్ ఇక్కడ వాళ్ళు ఇంట్రాగేషన్ లోపల చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు కూడా కేటీఆర్ గారు కూడా రావడం జరిగింది అండ్ చాలా మంది పొలిటికల్ లీడర్స్ వచ్చి కూడా చూడడం జరిగింది అండ్ దీని మీద చాలా ఇది మొత్తం ఇక దీని మీద వాళ్ళు చర్చించి దీన్ని డెసిషన్ తీసుకోవాలి అసలు ఎందుకు జరిగిందని దీనిలో కూడా వాళ్ళు చెప్పబోతున్నారు అండ్ దీని గురించి ఆలోచించాల్సిన విషయం అస్సలాము అలైకుం అక్కనా తెలుగు హిందీ తెలుగు ఓకే ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ఏ బిల్డింగ్ ఈ ఇంట్లోనే ఉంటాను నేను ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్ లో పక్క బిల్డింగ్ ఉంటా ఫస్ట్ ఇప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమనిపించింది ఫస్ట్ ఇక్కడ మార్నింగ్ 9 o'clock వరకు చప్పుళ్ళు వచ్చినాయి ఓకే కీకలు పెట్టారు కాపాడండి అని చెప్పారు అయితే నేను నిద్రలో పనుకున్నాను నేను కిందికి వచ్చి చూసే వరకు కార్ కాలుతుంది ఇక్కడ కార్ తోని అగ్నిప్రమాదం ఎక్కువ అయిపోయింది కెమికల్ కెమికల్ కి కార్ కి లింక్ అయిపోయి ప్రమాదం ఎక్కువ అయిపోయింది ఎక్కువ కాగానే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ చాలా ధువా అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయింది వాళ్ళకు ఆక్సిజన్ రాలేదు రాకపోవడంతో ఒక్క ఫ్యామిలీలో 7 మంది చనిపోయారు ఇంకో ఫ్యామిలీలో 3 ఇంకో ఫ్యామిలీలో 3 కన్ఫర్మ్ కాలేదు చెప్తలేరు 9 మంది అనే చూపిస్తున్నారు ఎక్కువ చనిపోయారు అక్కడ 4 పిల్లలు 5 పెద్దలు ఇంకా వేరే ఫ్లాట్స్ వాళ్ళ 3 ఉన్నారు చాలా మంది మేమే వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చినాము ఇక్కడ అది ఓన్ బిల్డింగ్ సార్ అది రెంట్ అది ఓనర్ ఎక్కడ ఓనర్ కనిపిస్తలేడు ఓనర్ లేడు ఇక్కడ ఓకే పక్క దగ్గర ఉంటాడు ఆయన ఏం చేసిండే పార్కింగ్ లో మొత్తం గోదాం పెట్టిండు కెమికల్ ది ఆ కెమికల్ మొత్తం 2 వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా చెప్పిరు వాళ్ళకు కెమికల్ తీసేయాలని వాళ్ళు తీయలేదు కంప్లైంట్ కూడా ఇచ్చిరు 50 ఇచ్చిరంట వాళ్ళు ఆయన తీయలేడు మీరు ఉంటాయని ఉండు లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పినంట ఓనర్ ఈ కెమికల్స్ తో ఏం చేసేవాడు అది బిజినెస్ 25 ఇయర్స్ బిజినెస్ చేస్తాడంట ఓకే అప్పటి నుంచి
वाटर कुटा चल रही आना तल अंदर बैठक చూశారా ఫ్రెండ్స్ అంటే ఓనర్ కి 25 ఇయర్స్ అలీ బిజినెస్ అట కెమికల్ బిజినెస్ ఇక్కడ ఆ ఎవరైతే రెంటర్స్ ఉంటారో వాళ్ళు తీసేయమంటే కూడా ఆయన తీసేయకుండా ఎక్కడైతే చెప్పుకోనని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కూడా ఎవరు పట్టించుకున్న దాఖలా లేవు ఇవాల పట్టించుకోకపోవడం వల్లనే ఇవాల ఓనర్ చేసిన తప్పుకి ఇవాల కెమికల్స్ అనేది ఎలా ఇవాల అగ్నికి ఆహుతి అయి చాలా మంది చనిపోవడం జరిగింది చనిపోవడం కూడా 9 మనే చెప్తున్నా కానీ దానికన్నా ఎక్కువ అని కూడా చెప్పడం జరుగుతుంది భాయ్ అండ్ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ కరెంట్ అవి లేకుండా పోవడం వల్ల ఇక్కడ అగ్నికి భయపడి వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా వేరే అంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఉండాల్సి వచ్చింది అండ్ ఇప్పుడు కరెంట్ వచ్చిందట ఈ ఇప్పుడు ఇప్పుడు అండ్ తర్వాత ఫైర్ ఇంజిన్ రాకముందు వీళ్ళే ప్రయత్నించారట వాటర్ వచ్చి బకెట్లతోని అండ్ పైప్స్ తోని బట్ అగ్ని అప్పటికి కూడా ఆగలేదట ఫైర్ ఇంజిన్ వచ్చిన తర్వాత ఆగడంతో చాలా మంది ఆక్సిజన్ అందక అండ్ పొగకి పడిపోవడం జరిగింది అండ్ కొంతమంది మృతులు కూడా చూస్తే కనుక వాళ్లకు చాలా బాధ అనిపించింది కేవలం ఇది ఓనర్ చేసి ఓనర్ ఇక్కడ ఉండడట మళ్ళీ హైలైట్ అక్కడ కెమికల్స్ పెట్టేసి ఓనర్ వేరే దగ్గర ఉండడం అండ్ వీళ్ళు కూడా చాలా వరకు రెంటర్స్ కూడా ప్లీజ్ ఇది తీసేయండి అని కూడా ఆయన వినలేదట ఆ వినకపోవడమే ఇవాళ ఇంత పెద్ద ప్రమాదానికి గురైంది. అస్సలాము అలైకుం. వాలైకుం అస్సలాం. ఖైరియత్? అల్హమ్దులిల్లాహ్. ఆప్కా నామ్? మేరా నామ్ మొహమ్మద్ సల్మాన్ హై. ఆప్ కహాన్ రహతే హై? మై ఇస్కే బ్యాక్ సైడ్ బజాగఢ్ మే రహతా హూం. పూరా జలవాద్. ఓకే. ఫోర్త్ ఫ్లోర్ తక్ ఉపర్ ఆగ్ గయి. ఉస్కే బాద్ హమ్ లోగ్ వో విండో తోడ్ కే ఇధర్ జో భీ ఆగే థే షిఫ్ట్ హో గయే థే ఫ్యామిలీస్ वो फैमिलीज को लैडर से हम लोग लोगों को नीचे उतारे नीचे उतारे बाद में पूरे टीम्स आए आग फिर भी काबू नहीं हुई थी अंदर ये जो साइड गली है वो गली में तक अंदर तकरीबन बहुत सारी आग थी अंदर ड्रम्स वगैरह रखे हुए थे केमिकल्स के थोड़े बहुत वो भी डैमेज हो गए और वो जल के पूरा लिक्विड पूरा बाहर आउटसाइड आया केमिकल जी और 9 जनों जो है एक ही फैमिली के है बोले वो लोग को कहीं ने बचा सके वो लोग बाहर आए ने कुछ पुकारे कुछ कैसा हुआ था वो लोग घर में सो रहे थे वो लोग को जब मालूम हुआ तो वो लोग किचन में चले गए उन लोगों के अच्छा ये जब आग लगी जब पूरा स्मोक ब्लैक कलर का स्मोक है तो दिख रहा नहीं था कुछ उन लोग भी बाहर आए ऐसा ऑप्शन कुछ भी नहीं था फिर भी फर्स्ट फ्लोर वाले हमारे यासिर है उन्होंने समा डोर खोल के इधर ले जितनों को ले सकते थे उन्होंने लिए लेके विंडो के जरिए से लोगों को बाहर भेजा 9 जनों एक फैमिली के हैं जी हाँ वो लोग भी बजागेट में और एक फ्लैट है लोगों का वो लोग फंक्शन है बोल के इधर आए थे और उनकी एक लड़की है जो समा फैमिली से मिलने के लिए आए थे तो हॉलीडे है रुक जाओ बोल के बोले थे वो बच्ची रुक गई थी और एक जने रुक गए थे दो लोग फैमिली में एक्स्ट्रा वो अभी ओनर कहाँ है फिर ओनर ओनर मॉर्निंग में मिसिंग మార్నింగ్ ఇన్సిడెంట్ ఫిల్ భాగ్యం ఇన్సిడెంట్ భాగ్యం ఇక్కడ చూస్తే సల్మాన్ భాయ్ చెప్పడం ప్రకారం ఏంటంటే ఇక్కడ మార్నింగ్ అతనికి మెసేజ్ రావడం వాట్సాప్లో రావడం ఇక్కడ ఇన్సిడెంట్కి రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు లేబర్స్ కూడా పారిపోవడం జరిగింది వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి బట్ ఇక్కడ వచ్చిన నిన్న ఎవరైతే కాలిపోయారో వాళ్ళ పాపం ఇక్కడ ఫంక్షన్ ఉందని నిన్న సండే అని వాళ్ళు ఉండడం జరిగింది దాంతో ఈ ఆహుతికి వాళ్ళు బలి అవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చాలా వరకు ఈ సల్మాన్ భాయ్ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఉన్నారో కాలనీలో ఉన్న వాళ్ళందరూ రక్షించడం జరిగింది కానీ బట్ వాళ్ళను నిద్రలో ఉండడం వల్ల వాళ్ళని ఏం చేయలేకపోయారు వాళ్ళు బయటికి రాక కాలిపోయారు మొత్తం బిల్డింగ్ అంతా మొత్తం బ్లాక్ కలర్లో మొత్తం పొగతోని స్మోక్తోని మొత్తం నిండిపోయిందట అండ్ ఇక్కడ చూస్తే కనుక ఓనర్ కూడా పారిపోవడం జరిగిందని చెప్పడం జరిగింది సన్మల్ భాయ్. చూశారు కదా ఫ్రెండ్స్, చూస్తే కనుక ఇక్కడ బజార్ ఘాట్లో జరిగిన అగ్ని ప్రమాదం కేవలం ఒక ఈ బిల్డింగ్ ఓనర్ చేయడం నిర్లక్ష్యమే. ఇవాళ ఇంతమంది ప్రాణాలు అండ్ ఇంతమంది ఇవాళ అగ్నికి ఆహుతి అవ్వడం జరిగింది. ఇక్కడ స్నేహరికంగా అంటే వాళ్ళు రిలేషన్షిప్లో వచ్చి కూడా ఇక్కడ ఉండేసి వాళ్ళు రేపు సండే అని ఉండడం వల్ల వాళ్ళు ఉండడం జరిగింది. వాళ్ళ 9 మందిలో వాళ్ళు ఇక్కడ ఫంక్షన్ కోసం వచ్చిన వాళ్ళు ఈ అగ్నికి చనిపోవడం జరిగింది అండ్ ఓనర్ మాత్రం ఇక్కడ లేకపోవడం ఆలోచించాల్సిన విషయం. అండ్ ఇక్కడ కెమికల్ బాక్సెస్ కూడా కనిపిస్తున్నాయి కదా, డ్రమ్స్లు అవన్నీ కెమికల్ డ్రమ్స్ కూడా అవన్నీ తీయడం జరిగింది అండ్ కెమికల్ మొత్తం ఖాళీ మొత్తం బయటికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ సమాచారం మేరకు ఏంటంటే అగ్ని జరిగినప్పుడు 9 గంటల గట్ల జరిగినప్పుడు వీళ్ళు అంతా పొగ మొత్తం నిండిపోయి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ కూడా పారిపోయి వాళ్ళ ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది అండ్ ఇప్పటి కూడా రాలేదు. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది అండ్ ఇప్పుడు కనుక చూస్తే అగ్ని తగ్గింది. అండ్ చూస్తే కనుక 5 ఫ్లోర్స్ నుంచి మొత్తం అగ్ని మొత్తం 5 ఫ్లోర్స్ వరకు చేరుకుంది అండ్ చాలా మంది అగ్నికి
భయపడి ఆయన పొగ అదైతే స్మోక్ ఉంటుందో దాని ఆక్సిజన్ అందక మెట్ల మీద కూడా పడిపోవడం జరిగింది. ఆయన ఇక్కడ సల్మాన్ గారైనా అండ్ గౌస్ గారు వీళ్ళందరూ ఇక్కడ ఒక నైబర్స్ వచ్చేసి వాళ్ళని కాపాడడం జరిగింది. మిగతా వాళ్ళను ఏవైతే ఉన్నారో బట్ ఏది మాటకి అని చెప్పుకున్నా కూడా ఈ ప్రమాదం మాత్రం చాలా దారుణంగా జరిగింది. అండ్ వాళ్ళ డెడ్ బాడీస్ ఎలా కాలిపోయాయి ఒక్కసారి ఆలోచించండి. ఐరన్ మెటీరియల్ ని చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఎలా వాళ్ళ ఈ ఐరన్ ఇలా ఉంటే వాళ్ళ బాడీస్ మన మాంసం ఎలా ఉంటుందండి అలా మొత్తం కాలిపోయి బొగ్గు కావచ్చు. వాళ్ళ బాడీస్ కూడా చూస్తేనే చాలా బాధకరంగా ఉంది. అండ్ వీళ్ళు ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చూసినప్పుడు ఆ బాడీస్ ని చూస్తే కూడా చాలా భయపడ్డారట వాళ్ళు. అసలు ఆశ్చర్యపోయారట అసలు ఏంది ఇది ఇన్సిడెంట్ అని. కొద్ది వరకు వాళ్ళు మేల్కొలేని స్థితిలో ఉన్నారట ఎందుకంటే లైవ్ లో చూడడం ఇవి చూస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం ఫిల్మ్లలో దాని మూవీస్ లో చూస్తాం కానీ రియల్ గా చూసి వాళ్ళు షాక్ అవ్వడం కానీ ఆ షాక్ లో కూడా తేరుకొని వాళ్ళు వాళ్ళని కాపాడారు చూడండి. రియల్లీ వాళ్ళను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఇక్కడ ఉన్న నైబర్స్ కి కూడా అండ్ ఏది మాటగానే ఓనర్ మాత్రం ఇప్పటి వరకు కూడా కనిపించడం లేదు. అండ్ ఇక్కడ క్లూస్ టీమ్ కూడా వచ్చేసి ఇంట్రోగేషన్ చేస్తున్నారు. అండ్ తర్వాత చూడాలి ఏం రిజల్ట్స్ వస్తాయో. అండ్ మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. అక్కడ గంట సమయం టంగన ఒకటి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.